హాయ్, విర్చువల్ రౌటర్ ద్వారా మన ల్యాప్టాప్ లో ఉన్నటువంటి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ని మన దగ్గర ఉన్నటువంటి ట్యాబ్లెట్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ మొబైల్స్ కానీ వితౌట్ వైఫై రౌటర్ ద్వారా ఎలా సేవ్ చేయవచ్చో ఎలా ఎలా యాక్సెస్ చేయవచ్చో చూద్దాం. విర్చువల్ రౌటర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి ఎలా ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. విర్చువల్ రౌటర్ మేనేజర్ కి ఒక టూల్ కావాలి, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ గూగుల్ పే చేసి విర్చువల్ రౌటర్ మేనేజర్ ఈ లింక్ వస్తుంది. ఈ ఫస్ట్ లింక్ ఈ విర్చువల్ కోడెక్స్ ప్లస్ డాట్ కామ్ విర్చువల్ రౌటర్ వైఫై హాట్స్పాట్ ఫర్ విండోస్ 8 విండోస్ 7. సో ఈ ఈ వెబ్సైట్ లో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు విర్చువల్ రౌటర్ మేనేజర్ అనేటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విర్చువల్ రౌటర్ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేయాలి. సో నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇన్స్టాల్ చేయలేదు. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత విర్చువల్ రౌటర్ మేనేజర్ అనేప్పుడు మన సిస్టమ్ లో ల్యాప్టాప్ లో ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది విర్చువల్ రౌటర్ మేనేజర్ వర్షన్ 1.0. సో ఇక్కడ మన నెట్వర్క్ నేమ్ ఎస్ఎస్ఐ ఐడి అనేది మన ఇష్టం వచ్చినటువంటి ఎస్ఎస్ఐ ఐడి ఇవ్వచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సౌజీ ఇచ్చాను, పాత్ర మన ఇష్టం వచ్చిన ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1234 నుంచి ఇక్కడ సెలెక్ట్ కనెక్షన్ లో ఇక్కడ టాప్ డౌన్ చేస్తే ఇక్కడ లోకల్ ఏరియా కనెక్షన్ అని. సో మన ల్యాప్టాప్ లో కేబుల్ ద్వారా వెళ్తే లోకల్ ఏరియా కనెక్షన్ అండ్ వైఫై ద్వారా వెళ్తే వైఫై అని వస్తుంది. సో ఏ కనెక్షన్ అయితే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ సెలెక్ట్ చేసి దాన్ని మనం సేవ్ చేయాలి. స్టార్ట్ విర్చువల్ రౌటర్ అని క్లిక్ చేయాలి. మనకి ఎప్పుడైతే స్టార్ట్ విర్చువల్ రౌటర్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇక్కడ స్టాప్ విర్చువల్ రౌటర్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ విర్చువల్ రౌటర్ స్టార్ట్ అయ్యలేదు. ఇప్పుడు మన మొబైల్లో కానీ ట్యాబ్లెట్ లో కానీ వైఫై ఆన్ చేసి అక్కడ స్కాన్ చేస్తే మీరు ఏ ఎస్ఎస్ఐడి ఇచ్చారో ఆ ఎస్ఎస్ఐడి కనపడుతుంది. సో అక్కడ దాన్ని కనెక్ట్ అయితే అక్కడ పాస్వర్డ్ వచ్చేసి మనం ఏమైతే ఇచ్చామో 1234567 పాస్వర్డ్ ఇచ్చేసి కనెక్ట్ పెట్టవచ్చు. మనసు కనెక్ట్ అయినప్పుడు కనెక్ట్ చేస్తే కనెక్ట్ అయిపోతాయి. ఏవైతే డివైజెస్ కనెక్ట్ అవుతాయో అవన్నీ ఇక్కడ మన పేర్ కనెక్టెడ్ డివైజ్ లో చూడవచ్చు. ఇన్ కేస్ మొబైల్ కానీ ట్యాబ్లెట్ కానీ కనెక్ట్ అయిన తర్వాత ఇంటర్నెట్ కానీ ఓపెన్ అవ్వకుంటే సార్ ఓపెన్ ఐపీ అడ్రస్ ఆటోమేటిక్ అని ఎర్రర్ వస్తూ ఉంటే దానికోసం మన ట్యాబ్లెట్ లో కానీ మొబైల్ లో కానీ వైఫై అడ్వాన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఐపీ అడ్రస్ ని మాన్యువల్ గా సెట్ చేయాలి. అది ఎలా సెట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ లింక్ ద్వారా ఇక్కడ ఈ లింక్ లో ఓపెన్ చేస్తే ఈ లింక్ లో స్టెప్ బై స్టెప్ గా ఎలాగ అసైన్ చేయాలో ఎలాగ అసైన్ చేయాలో ఎలా ఐపీ అడ్రస్ సబ్నెట్ ఎలా ఇవ్వాలో క్లియర్ గా. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మన మొబైల్ అడ్వాన్స్ సెట్టింగ్స్ లో ఐపీ అడ్రస్ అసైన్ చేస్తే మనకు మన ల్యాప్టాప్ లో ఉన్నటువంటి వైఫై కానిటువంటి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఈజీగా వితౌట్ వైఫై రూటర్ ద్వారా మనం యాక్సెస్ చేయవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మీరు రెండు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.